హాయ్ ఫ్రెండ్స్, ఈ వీక్ వచ్చేసి వాటే కామెంట్ కి ఒక గెస్ట్ వచ్చారు. తన ఛానల్ గురించి తన గురించి తను చెప్పుకుంటారు. చెప్పమ్మా. తన్నే నిక్ నేమ్ వచ్చేసి బీచ్ అని పిలుస్తాము. వైజాగ్ బీచ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హైమా ఫ్రమ్ షీ తెలుగు వ్లాగ్స్. ఫస్ట్ టైం ఇండియన్ అమ్మ విజయరాణి లైవ్ లో, సారీ వీడియోలో నేను ఈసారి గెస్ట్ గా వచ్చాను వాటే కామెంట్ వీడియోకి. నీ ఛానల్ గురించి పెట్టుకో, నీ ఛానల్లో ఏమేమి ఉంటుందో చెప్పు తల్లి. ముందు నా ఛానల్ వచ్చి కుకింగ్ ఉంటుంది, ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది, అలాగే మ్యాథ్స్ సంబంధించి సబ్జెక్ట్ కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, అలాగే గ్రూప్ అందరు మెంబర్స్ కలిసి చేసిన ఫన్నీ వీడియోస్ ఉంటాయి. సో మీరు ఎవరైనా ఛానల్ కూడా చూసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్ లో ఎప్పుడు వైజాగ్ బీచ్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నన్ను అయితే వీళ్ళందరూ ముద్దుగా బీచ్ అని పిలుస్తారు. మీరు అందరూ ఆ బీచ్ వీడియోలు చూడాలంటే ఒకసారి బీచ్ కి వెళ్ళి చూసేసి రండి. అవును, సబ్స్క్రైబ్ కామెడీ కూడా చెప్తాను. సిస్టర్ ఒకసారి బీచ్ వీడియో తీస్తామని వెళ్ళారు, జలుబు వచ్చిందంట. అవునా? కంగ్రాచులేషన్ సిస్టర్, త్వరలో బీచ్ ఛానల్ లో బీచ్ వీడియో రాబోతుంది, అందరు చూడండి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మై హబ్బీ వీడియోస్ లో కామెంట్ సెక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. మై హబ్బీ వీడియోస్ అంకిల్ కి 30th బర్త్డే వచ్చింది, సో సెలబ్రేట్ చేస్తాము. ఆ వీడియో ఒక వీలాగ్ లాగా చేస్తాము. 30th వచ్చింది. ఓకే, డేటా 30th బర్త్డే అంకిల్ కి. అంత యంగ్ కదా అంకిల్. చెప్పండి. వేణి క్రాఫ్ట్ డిజైన్, సింపుల్ డెకరేషన్, సూపర్ పార్టీ, సర్ప్రైజ్డ్ పార్టీ, యమ్మీ రెసిపీ. సింపుల్ డెకరేషన్ అంట, ఒక రోజు కష్టపడింది మేము. నాలుగు కాదు, కౌంట్ చేశారు, నాలుగు కాళ్ళు, పది. ఇక్కడ చూడండి, వీడియోలో కూడా నాలుగు ఉంది. మీ కెమెరాలు కనిపిస్తుందా? అక్కడ చూడండి, కార్నర్ లో నాలుగు ఉంది. ఐదు లేదు, నాలుగే ఇక్కడ కనిపిస్తుంది. ఇంటింటి గ్రీలక్ష్మి, గృహలక్ష్మి, గృహలక్ష్మి, అన్నయ్య బర్త్డే పార్టీ సర్ప్రైజ్ చాలా బాగా ఇచ్చారు వదిన. అట్లంటే మేము ఇయ్యలేదు, అందరం కలిసే ఇచ్చామమ్మ. ఇక్కడ శైలజ నాగరాజు తెలుగు పుట్టినరోజు శుభాకాంక్షలు పెద్దన్నయ్య. ఓకే, అను కలెక్షన్ హ్యాపీ బర్త్డే, బుజ్జి విలాగ్, సూపర్ సింపుల్ డెకరేషన్, వేణి రుచులు ఛానల్, వేణి కాదు రాణి రుచులు ఛానల్, వెరీ బ్యూటిఫుల్ డెకరేషన్, విజయ వదిన, సూపర్ సర్ప్రైజ్. ఓకే, సర్ప్రైజా? సర్ప్రైజ్, నైస్, గ్రేట్ వీడియో అప్లోడ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అనియా. అంజనా, పుట్టిన రోజు జరుపుకోవాలి అన్నయ్య, లైక్. జరుపుతాం జరుపుతాం, ప్రతి ఇయర్ ఇట్లా సర్ప్రైజ్ ఎక్కడ చేయగలుగుతాం. కీర్తి నందు నాయుడు, సూపర్, హ్యాపీ బర్త్డే అంకిల్. అందరూ హాయ్ హాయ్. తల చంద్ర హోమ్స్, చైత్ర సోమ్, చైత్ర చంద్ర అందరూ ఒకతే. ఈ తల తొక్క పొట్ట ఎవరికి ఏ పేరు చెప్తే అడ్జస్ట్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళకి. అక్కడికి వెళ్ళి ఒకరి లైవ్కి వెళ్ళి ఇంకొకరిని పిలుస్తాడు. అవును, నేను చంద్ర లైవ్కి వెళ్తాను, చైత్ర లేదంటే వేరిస్ యువర్ టెయిల్ అని అడుగుతాను, టెయిల్ లేదంటే లైవ్కి రాను అని చెప్పి వచ్చేస్తాను. వాళ్ళకి వాళ్ళే పిలుసుకుంటారు, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, అడ్జస్ట్ కాదు ఫిక్స్ అయిపోయారు. ఐ మేడ్. వావ్, సూపర్ బర్త్డే సెలబ్రేషన్, సర్ప్రైజ్ బాగా భలే ఇచ్చారు. థ్యాంక్ యూ సిస్టర్ ఆంటీ. మీ చెల్లి పింకీ టాక్స్, వెరీ వెరీ బ్యూటిఫుల్ బర్త్డే సర్ప్రైజ్, ఫుల్లీ వాచ్డ్ అక్క, ఎంజాయిడ్. థ్యాంక్ యూ మా లక్ష్మి, నైస్ వీలాగ్స్. రిత్విక తెలుగు ఛానల్, నైస్ వీలాగ్స్, హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఎస్ఏ లక్ష్మి, స్వీట్ బర్త్డే వీలాగ్స్, మంచి సర్ప్రైజ్, యమీ రెసిపీస్ బాగా ఈజీ ఎంజాయ్ చేశారు. ఓకే, అన్న కూడా హ్యాపీ. శ్రీష వీలాగ్స్ తెలుగు ఛానల్, సూపర్ అమ్మ విషయం. ఓకే, అన్ని విషెసే. ఏంటి పెరుగులు, వడ, వడ, స్వీట్ పొంగల్, టమోటా పచ్చడి, చికెన్ బిర్యానీ, చికెన్ లివర్ ఫ్రై. అమ్మో,
ఎన్ని వెరైటీస్! అవును సిస్టర్, చేయడానికి చేయి నిప్పి పడింది. మీరు చేశారా లేకపోతే బెల్లప్ ఇచ్చారా? గిన్నెలో కదులుతుందా లేదా అన్నది ఇలా ఇలా కొడుతుంది సిస్టర్. కష్టపడి చేసి ఆ వీడియో రాముడి ఏదో పెట్టింది రియల్ గా. అయితే నేను కాదు ఆర్టిస్ట్ ఏడుపు వస్తుంది. రామే చేసింది, చేసింది ఫుల్ మేము. వాట్ ఇస్ దిస్? రామ్ ఎక్కువ హెల్ప్ చేశాడు మా. కవిత స్కిస్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఓకే, అందరూ హ్యాపీ బర్త్డే. మరి ఇది కూడా విషెస్సే. పుష్ప కుకింగ్స్ ఇది కూడా విషెస్సే. అవును, అన్ని విషెస్సే. చదవటం లేదు మా. అదిగో బీచ్ కూడా పెట్టింది పైన విషెస్. బీచ్ ఎక్కడ రామ్ బ్రో? ఎక్కడ విషెస్? విషెస్ పెట్టారంట రామ్ బ్రో. ఎవరికి? నాకు తెలియదే. చూడండి, అందరికి బర్త్డే కామెంట్ విష్ చేస్తే మన వాళ్ళు ఏం చేస్తున్నారండి సార్? విష్ చేయండి అట్లీస్ట్ ఈ వీడియోలో. ఇదిలో కూడా పిన్ పాయింటాడుగా నన్ను పట్టుకున్నారు బాబోయ్. ఆహా, నైస్, చాలా బాగా జరిగింది బర్త్డే. థ్యాంక్ యూ సిస్టర్ వన్. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా హెడ్ పైన వచ్చారా, టెయిల్ స్టమక్ అట్ టైమ్ లో వచ్చారు. బ్యూటీ ఫ్యామిలీ బై చంద్ర, జేకే తెలుగు ఛానల్. కింద బీచ్, వెరీ నైస్ సెలబ్రేషన్. ఇంకొకటి ఇప్పుడే చేస్తారా ఏంటి? సాంగ్ ఎవరు పాడుతున్నారు? రామ్ బ్రో పాడరా ఏంటి? నేను లేదు, నేను లేదు. ఒరిజినల్ గా ఒక ఫాదర్ వచ్చారు, ఫాదర్ పాడారు తెలుగు సాంగ్. రామ్ పాడితే బాగుంటాయి కాదు అది. నా నేను పాడితే అది తెలుగు సాంగ్ రాదు, తమిళ్ సాంగ్ రాదు, ఇంగ్లీష్ సాంగ్ రాదు, అండ్ మిక్స్డ్ సాంగ్ లాగా వస్తుంది. యాక్చువల్లీ అది పాడింది ఒక ఫాదరు ఇక్కడ ఇటాలియన్. కనీసం ఈ వీడియోలో అన్న రిక్వెస్ట్ చేద్దామా రామ్ పాడ పాడాలని? ఎందుకు ఆంటీ? రైమా నేనే కొడుకు ప్రైమ్స్ నాకు ఇయ్యక మా ఇయ్యమాకండి. కరెక్టా? ఇయ్యమాకండి, ఇయ్యమాకండి. స్టక్ అవుతుందే. నైస్ అన్య. ఓకే, ఇది అన్ని బర్త్డే విషెస్. ఎంతమంది బర్త్డే విషెస్? ఇది చదివితే ఇదే 2 అవర్స్ పడుతుంది. కేక్ రెసిపీ కావాలి వదిన, వితౌట్ ఓవన్. గాయత్రి విలాక్స్ అడుగుతున్నారు, ఇచ్చేసేయండి. ఫాదర్ గాడ్రు పాడరా సాంగ్ వెరీ నైస్. పాడారా సాంగ్ వెరీ నైస్ తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడిగారు నేను పాడారా లేదా అని? వాట్ ఇస్ దిస్ సిస్టర్? ఒక ఫ్లో లో ఇస్తూనే ఉన్నారు, తెలిసిపోయింది. నిజంగా చూసాక కామెంట్ ఇస్తాం, తనే ప్రతి స్టెప్ కి ఇస్తా వస్తుంది. మనమే వీడియో అంతా అయిపోయినా లాస్ట్ లో నెక్స్ట్ వీడియో వెళ్తామా? ఏం వీడియో? టైప్స్ ఆఫ్ థాలీ పౌడర్, చట్నీ ప్లీజ్. ఆల్ పౌడర్స్ వెరీ ఎమ్మే. తెలుగులో రాశారు. నోరూరి ఏంది లైఫ్ కోట్, కారపొడులు అన్ని చాలా బాగున్నాయి. లైఫ్ కోటేశ్వరమ్మ అమ్మగారు, కోటేశ్వరమ్మ కుక్కల. ఓకే, నోరూరించే కారపొడులు అన్ని చాలా బాగున్నాయి. మదర్స్ వరల్డ్, తను వాళ్ళ అమ్మాయే మదర్స్ వరల్డ్ కూడా. అన్ని కారపళ్ళు ఒక చోట, సూపర్ షేరింగ్. అవును, తన పేరు రియల్ నేమ్ వచ్చేసి వాణి, వాళ్ళ అమ్మాయి పేరు మదర్స్ వరల్డ్. వాళ్ళిద్దరు అమ్మ కూతుర్లు. అన్ని ఎమ్మి రెసిపీ, ఇంద్రప్రో శ్రీనివాస్, రియల్లీ టేస్టీ అండ్ హెల్తీ బ్రో. ఆల్సో సారీ, మామ్స్ మ్యాజిక్ టేస్టీ టేస్టీ పికిల్ పికిల్ పికిల్.
మామ్స్ మ్యాజిక్ బ్యాగ్స్ బ్యాగ్స్ అండ్ లక్కీ వెయిట్ లాస్ టిప్స్ ఇచ్చి వెయిట్ లాస్ టిప్స్ మీ ఛాలెంజ్ చాలా బాగుంది మామ్స్ మ్యాజిక్ బై మంజు కర్ కారీ వేపుల్లు కరేపాకు కరేపాకు కారం బాబాయ్ కరేపాకు కారం ఓకే యాస్ ఐమ్ ఫేవరెట్స్ ఆఫ్ హోమ్ మేడ్ ఇలా నోరు ఇలా తెలుగులో రాస్తే ఎలా సిస్టర్ కష్టంగా ఉంది కదా ఏమి లేదు సిస్టర్ ఇట్ జస్ట్ అవర్ ఫన్ నాకు అర్థం కాలేదు అందుకే వెంటనే స్కిప్ చేసేస్తాం మేము తను చదివే చాలా బాగా చదువుతాడు చూడు కావాలంటే కొన్ని ఉంటాయి కిరణ్ దీప్తి కిచెన్ అండ్ వీలాగ్స్ అన్ను కలెక్షన్ నైస్ ఆల్ జాన్సీ జేఆర్ వరల్డ్ సూపర్ పిన్ని వీలాగ్స్ వేద వీలాగ్స్ ఛానల్ పెట్టింది జాన్సీ వేద వీలాగ్స్ జాన్సీ కొత్తగా ఛానల్ పెట్టింది ఎవరన్నా తన ఛానల్ విజిట్ చేయకపోతే ఒకసారి చేయండి అమ్మా బఫ్ ఎమ్మి బఫ్ అని చదువు మాకు ఛానల్ పేరు చదువు ఫ్లోలో రాదు ఎనకు నాకు అంకిని శ్రీ డిజైన్స్ మాకు నిక్నేమ్స్ వచ్చేస్తాయి వెరీ కష్టం యు నో తెలుగింటి చీ తన్మై తెలుగింటి అమ్మాయి ఆల్ ఆర్ గుడ్ ఆల్ ఆర్ సూపర్ అయ్యో కావాలి కిచ్చే అయ్యో ఆవాణి కిచ్చేనా వావ్ సూపర్ పల్లవి అక్క అన్ని బాగుంది బీచ్ వీడియో వందతో ఇన్న ఐటమ్ చేసుకొని తింటున్నారు వంకతో ఇన్ని ఐటమ్ చేసుకొని తింటున్నారు నాకు పెట్టకుండా ఈ తింటే అసలు ఏంటి సిస్టర్ చదవండి చదవండి ఓకే అరిగింది లేదు సిస్టర్ నాకు అరగలేదు సిస్టర్ టూ డేస్ సఫర్ ఫ్రమ్ స్టమక్ పెయిన్ సిస్టర్ అడగండి ఆంటీ దగ్గర ఆ రోజు నైట్ ఎంత కష్టపడ్డానని కన్ను పెట్టేశారు కన్ను పెట్టారు బాబు కన్ను పెట్టేశారు చెప్తారు కదా కన్ను ఎందుకు పెట్టావు అయ్యో అది కాదు ఆంటీ ఏమైనా చేస్తే కన్ను పెట్టి ఐస్ పెడతారు దాని వల్ల ఎఫెక్ట్స్ అవుతుంది అట్లా చెప్తారు కదా నీ బాగుంది అక్కడ చదువు ఏంటి సిస్టర్ దిష్టి పెట్టేశారు కన్ను పెట్టారు కాళ్ళు పెట్టారు లేదు ఆంటీ తమిళ్లో వచ్చేసరికి ఉనకు కన్ను వస్తాంగా అప్పుడు సొలువాంగా కన్ను అంటే ఐస్ ఐస్ కి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే కన్ను కన్ను పెట్టారు నీ తెలివి తగలేయ ఐ నో సిస్టర్ కన్ను కొట్టారంటే తప్పు మీనింగ్ అవుతుంది అని చాలా బాగుంది మయూక తెలుగు ఛానల్ చాలా బాగుంది రెసిపీ ఇది ఏమో తెలుగులో రాసారు చేసిన పౌడర్ నేను సిస్టర్ మీరు నాకు బదులా చదవండి బాగా చదువుతున్నారు ఏమంటారు ఇక్కడ ఏమంటారు దీని పేరేంటి జీలకర్రాలు అయ్యో ఆంటీ ఇది రాదు నాకు అని ఆంటీకి తెలుసు ఎప్పుడు ఎప్పుడు నేను ఈ వీడియో రికార్డింగ్ లో ఇది జీరా అని చెప్పేస్తాను అది నాకు రాదు కనెక్టింగ్ కృష్ణ నార్త్ లో తాలి అంటారు కదా కదా అదే అదే బ్రదర్ అదే బ్రదర్ రొటీన్ లైఫ్ స్టైల్ బై తెలుగు ఆల్ రెసిపీ సూపర్ వదిన ఎస్ఎన్ తెలుగు బాక్స్ అమ్మ ఫస్ట్ రెసిపీ కావాలి తినేసేయండి సిస్టర్ నో ప్రాబ్లం తర్వాత కలాస్ కిచెన్ ఆల్ డిషెస్ ఆర్ గుడ్ దివ్యశ్రీ సూపర్ వెరీ యూస్ఫుల్ వీడియో లేడీస్ నీకు యూస్ లేదా ఎక్కడ ఇది లేడీస్ కి యూస్ జెంట్స్ కే ఈ జనరేషన్ లో యూస్ ఏ లేడీస్ వంట చేస్తున్నారు శ్రీషా వీలాక్స్ బది తెలుగు ఛానల్ మీ అమ్మాయా
మీ చెల్లి కదా బెస్ట్ చెల్లి. దొండకాయ 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 అర్థమైంది. దొండకాయ చట్నీ సూపర్. అది అర్థం కాల అయ్యగారికి అర్థమైనయా చదువుతాడు. ఇది అందరికి వచ్చిన వాళ్ళందరికి అనుభవం అయింది. లేదు నేను సూపర్ ఇది అట్లా వదిలేస్తాను, డిఫరెంట్ గా పెద్దదిగా ఉంటేనే చదువుతాను. నిజాం తెలుగు ఛానల్ అన్ని ఎమ్మి వీడియోస్ పుట్టనాల పొట్టియా. అయ్యో పుట్టనాల పొడి మనం చేసిన పొడి. కర్రేపాకు పొడి ఎమ్మి. ఓకే సిస్టర్, గుడ్ మార్నింగ్ సిస్టర్. అయ్యోయ్యో అది సూపర్ గా ఉందంట. చెప్పాల్సిందక పప్పు కరెక్టా, సిన్నక పప్పు. అయ్యో సిస్టర్ మీకు కొడుకు ఏమైనా చిన్న పిల్లలు ఉండాలా? అర్థమైంది సిస్టర్, ఇక్కడ చెప్పు అట్లనే చెప్తున్నారు. అయ్యో మీ మీద అబ్బాయి బాగా మాట్లాడుతున్నాడు చూడు. ఏ హీస్ బాన్ ఇన్ తెలుగు, ఐఎమ్ బాన్ ఇన్ తమిళ్, రెండత్తికి డిఫరెన్స్ ఉంది. అయ్యయ్యో మళ్ళీ శనగపప్పు పొడియా, శనగపప్పు పొడి నేను కూడా చేస్తా. కరివేపాకు పొడి నల్ల కారం కూడా బాగుంది బాగుంది. సూపర్, నైస్ సిస్టర్ సుభాష్ని, సూపర్ లైక్ సుభాష్ని మిక్స్డ్ ఛానల్. తల పెద్దదిగా ఏమీ చెప్పలేదు. వావ్ అన్ని సూపర్ అంతే. రిచల్ టాలెంట్ చాలా బాగా చేశారు. చైత్ర సోమ్ గుడ్ ఫర్ హెల్త్. ఎం శివ జ్యోతి తెలుగు ఛానల్ ఎమ్మి పౌడర్ విజయాక, మీరు చేసిన పౌడరు నేను ఎలా చేస్తున్నాను అక్క. బాగా చేస్తున్నారు సిస్టర్. లావణ్య హోమ్స్ కిచెన్ విలాగ్స్ అందరూ సూపర్ గా చేస్తున్నారు సిస్. మీరు బాగా చేయలేదా సిస్టర్? అయ్యో ఒక ఫ్లోర్ అడిగేసా. లేదు సిస్టర్ మీరు బాగా చేస్తారు. వావ్ వెల్కమ్ అశ్విని కిచెన్, నైస్. మన ఇంటి తోరణం వావ్, అందరూ మంచి రెసిపీ అన్ని సూపర్ గా అక్క పొడి ఎమి. ఎస్టే లక్ష్మి సిస్టర్ థ్యాంక్ యూ ఫర్ ది కమెంట్. ప్రవల్ అయ్యో ఏంటి ఈరోజు చాలా గీరు వేస్తుంది. ప్రవలిక టాక్స్ నైస్ డెలిషియస్. కాశ్మీ కరిష్మా కిచెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ నైస్ ఛాలెంజ్. అది 2 మినిట్స్ చదువుతారా? నాకు వెళ్ళి కళ్ళ చూడ వేసుకొని వస్తా, చాలా కష్టంగా ఉంది. లేదు నేనే వెళ్తా. బిఎంఎస్ ముగ్గులు అందరూ చాలా బాగా ఏమో చెప్పారే, అందరూ చాలా బాగా చేశారు అందరూ బాగా. థ్యాంక్ యూ సుధారెడ్డి ఛానల్ హాయ్ నైస్ గుడ్ మార్నింగ్. నాకు ఒక డౌట్ అన్న, అది పర్సనల్ కింద. నాకు ఒక డౌట్, అది పర్సనల్ యూస్ఫుల్. బుజ్జి వీలాక్స్ తెలుగు అమ్మాయి సూపర్ అంట. వీడిపీ మేనియా వావ్, వాళ్ళ రెసిపీ రియలీ గుడ్. సో లేదు లేదు, వాళ్ళు హస్బెండ్ ఛాలెంజ్ లో బిజీగా ఉన్నారు. వీడిపీ ఛాలెంజ్ లెమన్ జ్యూస్ చూసారు కదా, అట్లాంటి ఛాలెంజ్ లో బిజీగా ఉన్నారు. పుష్ప ప్రిటీ అప్డేట్స్. యా అన్ని ఏమైనా వెయిటింగ్ ఫర్ చైనీస్ రెస్టారెంట్. చైనీస్ యాంటీ చేస్తారు తొందరగా, చైనీస్ రెసిపీస్ చేయాలంట మీరు. సెకండ్ ఛానల్ వస్తుందమ్మా మాకు చేసిన అలాంటి రెసిపీస్ అన్ని. ఏ సెకండ్ ఛానల్? ఓకే అంకుల్ ఛానల్ లో వస్తుంది. అంతే ఉంది, నెక్స్ట్ క్వీన్స్. క్వీన్స్ ఆఫ్ ఛాలెంజా. ఫస్ట్ వచ్చేసరికి మదర్స్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. వేణి క్రాఫ్ట్స్, యువర్ ఐడియాస్ అమేజింగ్ లైక్ అంట. ఎవరు ఓడిపోయినా అందరు గెలిచినట్లేనంట. ఓకే అమ్మా, మీకు ఈ ఛాలెంజ్ ఇప్పుడు చెప్పారు కదా, మీకు ఎలాంటి టాస్క్లు అడగాలనుకుంటున్నారు ఈ ఛాలెంజెస్ లో మీరు రాస్తే కదా మేము కంపల్సరీ చేస్తాం. అవి కూడా వైజాగ్ బీచ్.
సిస్టర్ మీరే చదవండి బైస్ బీచ్. సుధాకర్ అన్న కత్తులతో పొడుచుకోండి అన్నారు, అవి నేను స్పాన్సర్ చేస్తాను మీ ముగ్గురికి, ఎవరు ఏ షేప్ లో మంచిగా పొడుస్తారో వాళ్ళే విన్ అయినట్టు. అంటే మిమ్మల్ని పొడచడానికి ప్లాన్ చేసేసి? అదే నాకు అర్థం కాల, వీళ్ళందరూ కలిసి నా మీద కుట్ర. సుధాకర్ అన్న పొడుచుకోండి అన్నారు కాబట్టి ఆ కత్తులు నేను కొనిస్తానని చెప్పాను మీకు. సరే గోల్డ్ కత్తులు కొనిపెట్టి పొడుచుకున్న వరకు పొడుచుకుంటాం, కత్తులు మిగిలిపోతాయి అంతేనారా? గోల్డ్ గోల్డ్ కత్తితో పొడుచుకోవడానికి కష్టం ఏంటి అంత? అందుకే అవే కొనిమన్నాము. అది ప్లాస్టిక్ అడగొచ్చు కదా. ప్లాస్టిక్ ఎందుకు? ప్లాస్టిక్ అయితే వేస్ట్ కదా, మనకు తర్వాత పడేట. ఆ సిస్టర్ కి కొద్దిగా చీప్ గా ఉంటది అని నేను చూస్తాను. అశ్వ బ్రదర్ కట్ కదా సిస్టర్? బఫు, అయ్యో అక్కిని శ్రీ డిజైన్స్ ఫుల్లీ వాచ్డ్ ఎక్సలెంట్ ఐడియా, డివోషనల్ టెల్ దేవి మోహన్ టెల్ కిచెన్, బాగున్నాయి మీ ఐడియాస్, వెయిటింగ్ ఫర్ సీ యువర్ ఛాలెంజ్ హర్షిని వేద్దు. ఆ బీచ్ వచ్చేసరికి ఏంటి అంకి డార్లింగ్, మీరు కూడా అంకి డార్లింగ్ అయిపోయారా? అట్లా అంటే మీకు ఇంపార్టెంట్ మాట ఒకటి తెలియదు అన్నమాట. అంకీకి ఒక 10 డార్లింగ్స్ ఉన్నారు. మిమ్మల్ని ఒక్కరిని పిలువరు, చాలా మంది అంకీకి డార్లింగ్స్ ఉన్నారు. బీ కేర్ఫుల్ సిస్టర్. షేరింగ్ హార్ట్ ఉంటే హార్ట్ చేయడానికి. అట్లా అంటే బహత్ ఎక్కడ వెళ్ళాలి? అవును పాపం బహత్ బ్రో, ఈ వీడియో చూస్తే మీరు బీ కేర్ఫుల్, అందరూ డార్లింగ్ అంట అంకీకి. ఏంటి అంకి డార్లింగ్, విజయ వదినాకి వడ డజన్ బనానా చాలెంజ్ బాబు, అర డజన్ బనానా, ఇదిలో ఏంటి ఉంది అర డజన్ బనానా? తర్వాత ఛాలెంజ్ అదే తెలుసా మీకు? ఇప్పుడు నెక్స్ట్ వీక్ వస్తుంది, మీరు చూడండి. యాంటీ ఇచ్చిన ట్విస్ట్ మీకు తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది ఎవరు మోసపోయారు. తర్వాత అదే చెయ్యాలి, అదే ఎవరు మోసపోయారని తర్వాత తెలుస్తుంది మీకు. సండే చూడండి, మీకు సండే చూడండి. కారకాయ టు స్వీట్ ఛాలెంజ్, కాకరకాయ, కాకరకాయతో స్వీట్ ఛాలెంజ్ ఇస్తాను ఇస్తాను. కాకరకాయ లేదు, మేము ఇంకొకటి ఛాలెంజ్ పెట్టుకున్నాము, నేను చెప్తాను. ఆల్రెడీ ఐ డిసైడెడ్ ఇట్. నెక్స్ట్ ఈ వీక్ వేణి ఇస్తుంది, ఆ తర్వాత వీక్ నేను రామ్ డిసైడ్ అయి పెట్టాడు. అవును నేను రెండు డిసైడ్ అయి విడివిడిగా పెట్టేశాను, డిఫరెంట్ గా ఉంటది చూడండి. ఇవంతా కుకింగ్ రెసిపీస్ రావు, దీంట్లో ఓన్లీ ఛాలెంజెస్ వస్తాయి. అవును అది ఛాలెంజ్ మామూలుగా ఉండదు, అదిలో ఇంపార్టెంట్ అంకికే డిఫరెంట్ గా ఇచ్చాను. మీ డార్లింగ్ బలి, యా మీ డార్లింగ్ ఆ ఛాలెంజ్ తర్వాత 3-4 డేస్ బెడ్ రెస్ట్ తీయాలి, అట్లనే తెస్తాము. అంటే ఇప్పుడు అర్టేషన్ బనానాస్ తింటా నేను, పాపం కాదా కదరా? అంటే కత్తితో పొడుచుకోవాలి అని చెప్పారు, మీరు పాపం కావాలని అడుగుతున్నారు. వాట్ ఇస్ దిస్? హాయ్ కనిపించలేదు, వాటిని పిలవండి. నీకు ఒకటి క్వశ్చన్ అడుగుతాను, అక్కడ వీడియోలో వస్తుంది. మమ్మీ చేసిన రెసిపీస్ లో నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం బాగా? ఇంకా కారమట్ట అంటే చూడండి, మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా? రెండు ఇద్దరులో ఎవరైనా ఒకరు చెప్పురా. సైలెంట్ అయిపోయారు ఇద్దరు. ఓకే నీకు వైజాగ్ బీచ్ అంటే ఇష్టమారా? పార్క్ కారు కారు బాబు, ఓ కారు ఉంటదా? తెలియదురా, నేను అంత జనరల్ నాలెడ్జ్ లేదు నాకు. చూడండి చివరికి బీచ్ వాళ్ళ అబ్బాయిని కూడా పంపిస్తా వదిలేస్తే ఇక్కడ వచ్చి కొట్టేస్తాడు.
అబ్బో కాదు తెలియదు అంట ఎంతగా రెండు రెసిపీలు ఉన్నాయా నీ దాంట్లో అమ్మా కారము అట్టను పూరి ఉన్నాయా నీ రెసిపీస్ లో చూడండి అమ్మా వాళ్ళ అబ్బాయి చాలా ఇష్టం అంట అదేదో మనం కూడా చూసి చేసుకుని తిందాము అవును చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీము మీ ఛాలెంజ్ అన్ని ఫాలో అవుతున్నాను రూపా రెయిన్బో మై హోమ్ టిప్స్ ప్రియాంక నైస్ తర్వాత పుష్ పల్లెటూరు అమ్మాయి వ్లాగ్స్ కి పుష్ లేదు పరశురా ప్యాషన్ వరల్డ్ ఉంది కింద అది 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 రోలింగ్ అయింది రెండు ఒక పీపీ తో కన్ఫ్యూజ్ అయ్యాను వేరేమి లేదంటి ఐఎమ్ సో కాన్ఫిడెంట్ యు నో కావ్యస్ శ్రీ భాను హాయ్ నమస్తే అండి అమ్మాయి హిందీ వాళ్ళ అమ్మాయి అంటున్నాను ఎవ్రీ టైమ్ నమస్తే తప్ప ఏమి చెప్పదు రామ్ తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడో కాదో అని చెప్పి మళ్ళీ ఓటింగ్ చేయండి పుష్ టష్ కి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఇక్కడ ఆశలత గుడ్ ఐడియా వినూత్ స్వీట్ హోమ్స్ హాయ్ అక్క సూపర్ మే హెల్ప్ యూ సుధాకర్ సార్ సూపర్ అంట అంతే అయిపోయింది ఏంటి సిస్టర్ ఎస్ సిస్టర్ చెప్పండి ఓకే ఓకే నో ప్రాబ్లం ఓకే నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఎడిటెడ్ వీడియో ఆఫ్టర్ అప్లోడింగ్ ఆన్ యూట్యూబ్ యూట్యూబ్ లో అప్లోడ్ అయిన తర్వాత ఎట్లా వీడియో ఎడిట్ చేయాలా అని ఒక వీడియో చేసి పెట్టాను ఇది అందరికి ఉపయోగపడే వీడియో థాంక్యూ వేణి క్రాఫ్ట్ షేరింగ్ యా వేణి క్రాఫ్ట్ థాంక్యూ ఫర్ పావన యూస్ఫుల్ వీడియో రామ్ సూపర్ అక్క లైక్ పావన కుమారి కుకింగ్ అండ్ టిప్స్ బుజి ట్రెండింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వేరే ఇంపార్టెంట్ ఉంటే చూడమా థాంక్స్ ఫర్ షేరింగ్ బీచ్ అని పెట్టారు తర్వాత వేంబు స్టైల్ ఇన్ తమిళ్ ఎడిటింగ్ వీడియో ఆఫ్టర్ అప్లోడింగ్ ట్యూటోరియల్ ఇస్ గుడ్ థ్యాంక్ యూ సిస్టర్ అను కలెక్షన్ నైస్ అన్న నాకు డౌట్స్ క్లియర్ చేశారు థ్యాంక్ యూ ల్యాబ్ ఓకే కామేశ్వర కరీమ్స్ ఓకే కరీమ్స్ క్రియేటివ్ కార్నర్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ బ్రో కీర్తి నాయుడు అక్క చాలా బాగా యూజ్ అది నా పేరుంది నాకు అర్థమైంది అందుకే ఈజీగా చదువుతున్నాను తెలుగులో లేదు కదా నా పేరు నేను చదువుతున్నాను వాట్ టు డూ అక్క చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఎడిటింగ్ ఆఫ్టర్ వీడియో వెరీ యూస్ఫుల్ ప్లీజ్ స్టే కనెక్టెడ్ చూడండి ఇప్పుడు ఆంటీని ఎంత గట్టిగా చదివాను షేరింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ మీనా హోమ్లీ వీలాగ్స్ యూస్ఫుల్ వీడియో సుమా తెలుగు ఛానల్ వాళ్ళు కూడా విజయా నవీన్ కూడా తర్వాత అందరూ అదే నజీమ్ తెలుగు ఛానల్ ఎస్జే లక్ష్మి అందరూ వీడిపి మేనియా హర్షిద్ వేద్ ఛానల్ పింకీ టాక్స్ స్మార్ట్ తెలుగింటి అమ్మాయి పద్మ చైత్ర సోమ్ మై హోమ్ స్టైల్ తెలుగు అందరూ సేమ్ నైస్ 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 బఫ్ కూడా వెరీ నైస్ వదిలేసేయండి అందరూ నైస్ ఏ పెడుతున్నారు ఈ వీడియో ఈ వీడియో నెక్స్ట్ వీడియో వెళ్తాము ఇది వచ్చేసరికి మేము 26 మినిట్స్ ఆనియన్ కటింగ్ ఛాలెంజ్ ని నేను నాకు నచ్చిన క్లిప్ ని నేనే ఎడిట్ చేసిన వీడియో అది నాకు సంబంధం లేదు ఈ వీడియోతో అసలు నేనే కావాలి అని తీసుకున్నాను తనకు నచ్చిన బిట్స్ వరకు తీసుకున్నాడు వేణి క్రాఫ్ట్ డిజైన్ హాయ్ హో డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజ్ ఆనియన్స్ తో సగా నేను ఆ కమెంట్ లో చెప్పాను కదా సగా అని మీరు చెప్తారు కదా సహా అది అది పిన్ పాయింటెడ్ గా చెప్తున్నారు
పింకీ టాక్స్ మీరు వెయిట్ మిషన్ కొన్నారా? తర్వాత ఇది వచ్చి అడగండి. ఆనియన్ వెయిట్ మిషన్ అంటే మనుషులు వెయిట్ చేయడానికి మిషన్ తెచ్చిస్తున్నారు. ఏదో టగర్లో తెచ్చారు నువ్వు, అది కూడా తేలేదు. నేను అడుగుతా, నన్ను తిరిగిస్తున్నారు కదా. చాలా మంచి ఛాలెంజ్ చెల్లి అని ఎంత సపోర్ట్ చూడండి ఇక్కడ. సూపర్ స్వీట్ సూపర్ స్వీట్ సిస్టర్ కుకింగ్ అండ్ మోర్ సూపర్ అంట. ఆశి కిచెన్ అండ్ వీలాగ్స్ గుడ్ ఛాలెంజ్ ఎస్ఎస్ కుకింగ్ వరల్డ్స్ గ్రేట్ జాబ్స్ ఇస్ థ్యాంక్ యూ అండ్ షేరింగ్ దిస్ ఫుల్ ఫన్. ఎస్ఎస్ కుకింగ్ వరల్డ్ ఎవరా అంటే, అన్ని వీడియోస్లో నేను ప్రతిసారి చూస్తూనే ఉంటున్నాను. ఏ లైఫ్కి వెళ్తే ఎస్ఎస్ సిస్టర్ ఉంటారు. హాయ్ రామ్ బ్రో, ఫస్ట్ మెసేజ్ హాయ్ రామ్ బ్రో. యబ్బోయ్ ఎంత లైఫ్స్ తిరుగుతారో బాబోయ్, నేనే షాక్ అయిపోతాను. బీచ్ వచ్చేసరికి వన్ ఐస్ ఓన్లీ ఐస్ నుండి కాకుండా ఇంకా ఎక్కడ నుండి వాటర్ వస్తున్నాయా అని దేవి సిస్టర్. నాకు కూడా ఆ బిట్ నచ్చింది సిస్టర్, అందుకే నేను వేసాను. తెలుసు, నాకు కూడా తెలుసు అది. ఎందుకంటే దేవి సిస్టర్ కి ఒక ట్విస్ట్ కూడా. దేవి సిస్టర్ ఎప్పుడు ఫస్ట్ నుంచే కంప్లైంట్ చేస్తారు, నాకు అర కేజీ లేదు, ఎక్కువ ఇచ్చేసారు ఎక్కువ ఇచ్చేసారు. రియల్గా అయితే ఎక్కువే తెచ్చారు, రియల్గా అయితే ఎక్కువనే తెచ్చారు. తర్వాత తెలిసింది కావాలండి ఎక్కువ తెచ్చిచ్చారు. తర్వాత కాల్ చేసి అడిగితే ఎక్కువే తీసుకొచ్చారంట. కానీ ఇంకా ముందు ముందు ఎక్కువగా ఎక్కువ ఛాన్స్ ఛాలెంజెస్ ఉంటాయి, ఇంకా కష్టంగా ఉంటాయి వీటిల్లో. అవును, మైకా తెలుగు ఛానల్ ఏంటి ఆనియన్ ఛాలెంజ్ కాకుండా అమ్మా క్రయింగ్ ఛాలెంజ్ సో ఫనీ, మీ ఆనియన్ కట్టింగ్ చేస్తే నా కళ్ళల్లో వాటర్ వస్తుంది. సారీ సిస్టర్ వీ కాంట్ హెల్ప్ ఇట్. ఇట్స్ మై వాయిస్ ఉపేంద్ర, ఆల్ గుడ్ వర్క్. మీకు తెలుసా ఆనియన్ కటింగ్ వీడియో తీసేటప్పుడు నేనే ఏడుస్తాను. దేనికి? నాకు ఐస్లో ఆనియన్ పోయింది. రాయలసీమ రుచులు భలే వీడియో, భలే సిస్టర్ మీరు చూస్తే కొడతారు. ఎనిమి కాదు, నన్ను కొట్టే సిస్టర్ రామ్ కొడతాడు. కానీ మంచి సిస్టర్, ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మై విలేజ్ న్యాచురల్ వామ్రో ఎల్ఆర్ సిస్టర్ చూసి నాకు నవ్వు వస్తుంది. నాకు భలే నవ్వు వస్తుంది సిస్టర్, మై విలేజ్ న్యాచురల్ సిస్టర్. నేను ఎల్ఆర్ సిస్టర్ అందుకే ముందుకు పెట్టాను, భలే కామెడీ చేస్తారు. మీరు చూసారు ఎల్ఆర్ సిస్టర్ ఏడిస్తుంది? అవును, భలే కామెడీ అది. సగా కాయదు ఆనియన్ సహా, ఓకే అందరు టీచింగ్. గుంబడకాయ గుత్తుతా ఎల్ఆర్ మీ కార్నర్. లేదు సిస్టర్ అంటే ఇట్లా చెప్పాలి, బీచ్. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ టు గుమ్మడకాయ. గుమ్మడకాయ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ టు బీచ్. బజ్జీ కదా, బజ్జీ గుమ్మడికాయ అన్ని ఆంటీ పేరు. బజ్జీ అక్క అని పిలుస్తారు, గుమ్మడికాయ అని పిలుస్తారు. తర్వాత ఏంటి ఉంది, ఇంకొకటి ఉంది కోడల. ఆ కోడల చాలా ఉంది. మేము ఒక రోజు నేను ఈ వీడియో కూడా చేస్తాను, చాలా ట్రై చేస్తున్నాను. ఒక్కొక్క యూట్యూబర్ కి ఒక్కొక్క నిక్ నేమ్ ఉంది, అన్ని ఒక రోజు బయటకు తెస్తాను. ఎల్ఆర్ అయితే దేమోగా చూడండి యా బాబోయ్. స్వాతి శ్రీను ఛానల్, అబ్బా పాపం సిస్. అవును పాపం సిస్, మేము కూడా ఇలా కూడా పరువు తీసారా అంట. చికెన్ పరువు తీసావంట ఇలా కూడా. దేవి సిస్టర్ చికెన్ చెప్పమంటారా? ఈ వీడియోలో ఒకటి చెప్తున్నాను, వీడీపీ మేనియా కిచెన్ అండ్ వీ వ్లాగ్స్ ఉంది, తన నిక్ నేమ్ వచ్చేసి చికెన్. తన చికెన్ వీడియోస్ చేసి వైరల్ అయిపోయి దాని నుంచి చాలా వరకు వాచ్ టైం వచ్చింది, అందుకే మేము చికెన్ అని పెట్టాము. ఏంటి మా,
పేరు పెట్టారు కానీ మొన్న పోయినసారి వాటే కామెంట్ లో కూడా చదివారు చికెన్ అని పేరు పెట్టారు కాబట్టి తను వచ్చినప్పుడు మాట్లాడారు చికెన్ అని పేరు పెట్టారు చికెన్ తో తను వైరల్ అయింది. అవును. సో ఇప్పుడు నేను బీచ్ చూపించాక నేను ఎన్ని వీడియోలు పెట్టా వైరల్ అవునా? మేబీ సిస్టర్ ట్రై చేయండి. షూర్ బీచ్ నా ఛానల్ కి తింటేనా అయితే మీ దగ్గరనే ఉంది కదా వైజాగ్ బీచ్ కుదరదది సిస్టర్ కావాలంటే డ్రోన్ ని యూజ్ చేయండి హెవీ బడ్జెట్ శంకర్ సార్ ఫిలిం లాగా పెద్ద బడ్జెట్ లో తీయండి కావాలంటే మేము కూడా చూసి ఒక వ్యూ ఇస్తాము అవును ఒక లైక్ ఇస్తాము కావాలంటే 3 వ్యూస్ ఇస్తాము ఇది ఒక ల్యాప్టాప్ ఇది ఒక ల్యాప్టాప్ అక్కడ ఒక ల్యాప్టాప్ ఉంది తర్వాత పద్మ తెలుగు ఛానల్ నైస్ వీడియో భాగ్య కిచెన్ నైస్ మై విలేజ్ ఓకే నిత్య అను తెలుగు 999 భలే ఫనీగా ఉంది అంట ఏంటి తారిణి మంత్ర మెహరా తారిణి మెహరా ఏమో పెద్దది అదే మొన్న మనకి ఇచ్చారు కదా తను ఛాలెంజ్ ఇస్తారంట వీడీపీ ప్లీజ్ సిస్టర్ మీరు ఈ వీడియో చూస్తే గనక కంపల్సరీ మా ఛాలెంజ్ నా అబౌట్ నెంబర్ పెట్టండి ఇక్కడ పెడితే ఏంటంటే అందరూ చూసా ఛాలెంజ్ ఏందనేది ముందు గెస్ చేస్తారు నా అబౌట్ నెంబర్ పెడితే గనక నేను ఇస్తాను వీళ్ళందరూ ఛాలెంజ్ అమిత్ బ్రో కూడా ఫన్నీగా కమెంట్ చేశారు ఫనీ అని ఫన్నీగా ఫన్నీ అనుకో లేదు అమిత్ బ్రో ఫస్ట్ టైం కమెంట్ చేశారు అమిత్ బ్రో నార్మల్ గా కమెంట్స్ చేయరు కదా అమిత్ బ్రో కూడా కమెంట్ చేశారు అందుకే లీలా భాస్కర్ సూపర్ నిమ్మి కిచెన్ సూపర్ అంట ఏపీలో నీళ్ళు కావలేదు ఎస్ఎస్ కుకింగ్ ఛానల్ ఏంటి అండి ఏపీలో నీళ్ళు లేవంటున్నారు చూడండి ఎన్ని నీళ్లు వస్తున్నాయో చూడండి ఇట్లాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ మన యూట్యూబర్స్ కే వస్తుంది వాటర్ తెప్పించడం ఇవా అవును త్వరలో ఇంకా ఎక్కువ వాటర్ వస్తాయి చూడండి కలర్లో నుంచి ఓకే నెక్స్ట్ వీడియో 7 డేస్ ఛాలెంజ్ ఫుల్ వర్షన్ టార్చర్ అమ్మ వీళ్ళందరికీ ఫుల్ వర్షన్ చూడబోతున్నాము నెక్స్ట్ వీక్ ఏం ఛాలెంజ్ ఇస్తావో తల్లో వీడిపీ మేనియా నెక్స్ట్ వీక్ ఏం ఛాలెంజ్ ఇస్తారో తల్లో అంటే ఏంటి సిస్టర్ నెక్స్ట్ ఇంకా ఎటువంటి ఛాలెంజ్ ఇస్తారని భయపడుతున్నారు వాడు పాపం అవును మెయిన్ గా వీడిపి మేనియా సిస్టర్ ఎందుకంటే మేము ఛాలెంజ్ ఎప్పుడు వీడిపి సిస్టర్ దగ్గర ఫస్ట్ డిస్కస్ చేయము వాళ్ళ హస్బెండ్ తో డిస్కస్ చేసి డిసైడ్ అయిపోతాము వాళ్ళే డిసైడ్ అవుతారు అందుకే నెక్స్ట్ వీక్ ఏంటి అనేది చూడాలి వాళ్ళకి తెలుసు ఆల్రెడీ కాకపోతే బయట చెప్పకూడదు కదా మనకి కూడా తెలుస్తుంది ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ మన నెక్స్ట్ వీక్ ఛాలెంజ్ ప్రిపేర్ టైప్స్ ఆఫ్ స్వీట్ ఛాలెంజ్ ఏంటి అది సూర్య కుమార్ నెక్స్ట్ వీక్ అంట ఇవి చేయమంటున్నారు ఓకే స్వీట్స్ లేదు సూర్య ఉల్లిపాయలు కోస్తాను నాకు కంటి నీళ్లు రావుగా ఈశ్వరి వీలాగ్స్ తనే రాసింది చెప్పింది ఓకే వాళ్ళది కూడా ఛాలెంజ్ కి అడిగేయండి వాపిని ఫాస్ట్ కట్టింగ్ సూపర్ టిప్స్ అవును నేనే టిప్స్ ఇచ్చాను ఆంటీ ఎలా ఫాస్ట్ గా కట్ చేయాలని కొట్టలేదా ఓకే రాము నాకు టిక్స్ ఇస్తున్నాడు అండి ఆనియన్స్ ఎలా ఆనియన్ రాముని కట్ చేయమని ఒక రోజు ఛాలెంజ్ పెట్టాలి ఆ రోజు ఏడుస్తాడు రాము ఆనియన్ కటింగ్ చెయ్యడు నేను కసా కసా కటింగ్ చేస్తాను తెలుసా ఈసారి నిన్న అడుగుతా హాఫ్ కేజీ ఆనియన్ కట్ చేయమని ఛాలెంజ్ కానీ నాకు కన్ను తెలియదు స్పెక్స్ వేసుకుంటా కన్ను తెలియదు అంట స్పెక్స్ వేసుకుంటాడంట అవును సిస్టర్ ఐ హావ్ పవర్ మీరు పవర్ లేకుండా మీరు చదువుగలుగుతారా కటింగ్ చేస్తారా చెప్పండి సిస్టర్ నాకు కూడా అదే గ్లాస్ వేసుకుని చేస్తాను అని చెప్పాను ఐ టు హ్యావ్ ఇన్సైడ్ నేను ఇప్పుడే ఈ సిస్టమ్ చూడండి ఎంత దగ్గరగా పెట్టుకొని చదువుతున్నానని లక్ష్మీ హోమ్ టిప్ సూపర్ పింకీ టోమ్ 6 సూపర్ ఇంటింటి గృహలక్ష్మి సూపర్ రాధా గోపాలం ఆనియన్ కటింగ్ సూపర్ అందరూ సూపర్ సూపర్ ఎల్ఆర్ నెక్స్ట్ వీక్ ఏమవుతుందో వీళ్ళందరికి అప్పుడే స్టార్ట్ అయింది భయం ఈ వీక్ ఈజీ రెసిపీస్ లే అందరికి నో ప్రాబ్లం ఈ వీక్ వరకు నీళ్ళు పెట్టుకొని నీళ్ళు పెట్టుకొని రామో రామోవా ఏంటి నీళ్ళ పెట్టక
నోనిలో నూనెలో పెట్టు పెట్రో రామో నీళ్ళలో పెట్టకుండా నూనెలో పెట్టు రామ్ అని చెప్పారు ఆనియన్స్. ఇది నీళ్ళలో ఆనియన్స్ వేసారు వేసాను కదా కడగటానికి, అది నూనెలో వేయమని చెప్తున్నారు. నూనె అంటే ఆయిల్ లో, నూనె అంటే ఆయిల్ బాబు. నాకు తెలియదు ఆంటీ. మీరా స్వీట్ హోమ్ సూపర్ అక్క, తర్వాత మా ఇంటి వీలాగ్ సూపర్ ఛాలెంజ్, తర్వాత అన్ని నార్మల్ శ్రీ శ్రీకాంత్ గుడ్ యూనిటీ కిరణ్ ఆల్ సూపర్ ఛాలెంజ్ అంట బీచ్ నా లైవ్ అప్పుడు చేసా నిన్న ఈ వీడియో, నాకు ఇంతే ఆనియన్ కావాలి అని బీచ్ వాటర్లో మొత్తం నా ఐస్లో వేసే అందుకెందుకు సింపుల్ గా చెప్తున్నాను, బీచ్ వాటర్ కళ్ళలో పోసుకోండి. అంత ఏడుపు వస్తుంది ఆనియన్ కట్ చేస్తే? లేదు, ఆనియన్ కట్ చేస్తే కన్నా బీచ్ వాటర్ కళ్ళలో పెడితే ఇంకా ఏడుపు వస్తుంది ఆంటీ. అందుకే చెప్తున్నాను, అది వైజాగ్ బీచ్ వాటర్ ఫుల్లీ పొల్యూటెడా, ఇంకా ఎక్కువ ఏడుపు వస్తుంది. మా మీకు అక్క మీకు కొల్ల ఓకే వాటర్ మీకు నిజంగా ఛాలెంజ్, తర్వాత ఆనియన్స్ తో ఏం కర్రీ చేశారు మీరు అమ్మ చెప్పండి ప్లీజ్. అంటే ఏం చేసావు చెప్పు. ఆనియన్ బజ్జీ పకోడా తిన్నా మరిగిని. వెరీ మచ్ ఏమిటి సార్ తెలుగు వీలాగ్ సూపర్ ఐడియా వదిన ఆశాలత, ఐడియా సూపర్. ఎయిర్టెల్ లేదా ఎవరికి ఐడియావే లేదు ఇండియాలో. ఓకే నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఎన్టీ రామారావు ఫ్యామిలీ ఫోటో ఆంటీ స్పెషల్ ఎడిషన్, సత్య తమిళ్ ఛానల్, నైస్ కలెక్షన్, మ్యూజిక్ సూపర్, సిస్టర్ ఫ్రమ్ యుఏఈ, వీళ్ళ తమిళ్ వాళ్ళు సత్య సంపత్. తర్వాత వీణు స్వీట్ హోమ్స్ బ్యూటిఫుల్ పిక్స్, అంకేవం టిప్స్, వావ్ అందరూ వావ్ 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 వావ్, మామ్స్ మ్యాజిక్, సౌజన్య కొప్రపు, నైస్ కలెక్షన్స్, కావ్య శ్రీ నైస్, సుజాత తెలుగు ఛానల్ నైస్, అందరూ నైస్ నైస్ నైస్. రాణి రాణి ఏంటి స్మార్ట్ తెలుగింటి అమ్మాయి కదా వాళ్ళ ఛానల్ పేరు. అంకి దివ్యాంగ్ సార్ సూపర్ అని రాశారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ వీడియోకు వచ్చేస్తాం, కానీ ఇదే వాట్ ఏ కమెంట్ లాస్ట్ వర్షన్. అవును సిస్టర్, లాస్ట్ వీక్ ఎవరితో వాట్ ఏ కమెంట్ చేసాము? చూసేసారు సిస్టర్ చూసేసారు. ఎందుకంటే ముందు ఒక వీడియోలో సిస్టర్ ఏం చెప్పారంటే లాస్ట్ వీక్ దేవి సిస్టర్ వచ్చారు కదా అని చెప్పారు, అందుకే ఈ క్వశ్చన్ అడిగాను దొరికిపోతారని ఫోన్ చూసేసారు సిస్టర్. అవును, ఇప్పుడు మీ అబ్బాయిని కూడా రెడీగా పెట్టు, నెక్స్ట్ పాట పాడతాడు లాస్ట్ లో. వద్దు, వాడు వచ్చి నన్ను కొడతాడు. పాట పాడతాడు పిలువు తర్వాత. సిస్టర్ యాక్షన్ కింగ్ గా పెంచుతున్నారు సిస్టర్. మమ్మీ చూసి ట్రైనింగ్ అవుతున్నాడు. మమ్మీని చూసి ట్రైనింగ్ అవుతున్నాడు. నేను యూట్యూబ్ లోనే ఒకరు మెసేజ్ చూసాక నేను పరిగెత్తున్నానంటే అది మీ మెసేజ్. నీ మెసేజ్ అసలు చదవడం రా. మీకు గుర్తుందా సిస్టర్ ఈ వైజాగ్ బీచ్ మనం వాటే కమెంట్, ఇది 7th ఎపిసోడో 8th ఎపిసోడో, ఫస్ట్ ఎపిసోడ్ లో స్టార్ట్ చేసాము, ఇంకా అది కంటిన్యూ అవుతుంది. ఆంటీ మీరు పర్మిషన్ ఇస్తే వాటే కమెంట్ తీసేసి వైజాగ్ బీచ్ కమెంట్ అని పెట్టేసేయండి. వైజాగ్ బీచ్ ఇది, దీని టైటిల్ వైజాగ్ బీచ్, వాటే కామెంట్ అని పెట్టు. ఓకే చదివేసాయి మనం తొందరగా సిస్టర్, మీరే చదివేయండి పేటర్.
ఫస్ట్ ది అంతా ఉంది రమణ ఈమని గుడ్ మార్నింగ్ సిస్ ఇంటరాక్షన్ ఈ సో గుడ్ అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ నాదే. 8 ఇయర్స్ ఫ్రెండ్షిప్ చేశారా స్నేక్స్ తో, వాటికి భయం వేయలేదేమో మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి అని ఇచ్చాను. ఓ మై గాడ్, స్నేక్స్ కి మిమ్మల్ని భయమేసిందేమో అని నాకు డౌట్ వచ్చింది. అట్లా ఏమి లేదు సిస్టర్, నాకు స్నేక్స్ గురించి తెలుసు అందే చెప్పాను సిస్టర్. నెక్స్ట్ వేరే అనిమల్స్ గురించి కూడా వస్తున్నాయి. అవును, నెక్స్ట్ వేరే వేరే అనిమల్స్ కూడా వస్తున్నాయి, ఆన్ లోడింగ్ లో ఉంది. ఆ ఫ్రెండ్షిప్ లేదు సిస్టర్, ఉండే ప్లేస్ లో ఎక్కువ స్నేక్స్ ఉంటారు సిస్టర్. ఓకే ఉంటాయి సిస్టర్. నేను వచ్చేసరికి 1 to 8 వచ్చేసరికి హైదరాబాద్ లో ఉన్నాను. సో అప్పుడు హైదరాబాద్ లో ఎస్విపి ఎన్పి అని నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనింగ్ ఒకటి ఉంది, ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్. అది మన జూ ఉంది కదా హైదరాబాద్ జూ, అది దగ్గర. సో ఆ ఫారెస్ట్ ఏరియా ఫుల్ స్నేక్స్ గా ఉంటది, అప్పుడు ఎక్కువ స్నేక్స్ చూసాను. నా డాడీ అక్కడ పనిచేస్తారు. నెక్స్ట్ కామెంట్స్. కానీ నేను నాకు అక్కడ వచ్చేసరికి హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటివి నేర్చుకున్నాను అక్కడ. సంపాదన అంటే ఓకే, ఇంత కింగ్ గా నోట్ చేయకూడదు సిస్టర్. కామెంట్ అన్ని కూని చేస్తారా? కూని ఎక్కడ చేస్తాను, ఇంటింటి గృహలక్ష్మి సత్య రామ్ బ్రో. తర్వాత మా ఇంట్లో చాలా పాములు వస్తాయి. పట్టుకోడానికా? ఏంటి నా ప్రొఫెషన్ మార్చేస్తారా? సెవెన్ ఒక నిజం తెలుసా, నాకు పాము అంటే పిచ్చి భయం. కింద మళ్ళీ రాసిన చూడతాను. OBS, OMS, 7.35 సెకండ్స్ లో ఫన్నీగా ఉందంట ఏమో. కోతి మంకీ రెండు ఒకటే కదా? లేదు, కోతి మంకీ రెండు ఒకటే కదా చెప్పండి. కోతి మంకీ రెండు ఒకటే కదా చెప్పండి. అది ఏంటి కోతి మంకీ, మీకు తెలుగు వచ్చా లేదా? నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, కోతి మంకీ ఒకటే. మీరు మా తెలుగు తెలీదు మీకు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్, కీప్ డూయింగ్ మోర్ వీడియోస్, నైస్, ఐ లైక్ ఇట్ అంట. లెర్న్ బై శ్రావణి. రమణ ఈమణి, గుడ్ మార్నింగ్ సిస్, ఇంట్రాక్షన్ ఇస్ సో గుడ్, థ్యాంక్ యూ సిస్టర్. రామన్ పొగిడిని ఏమి లేవా? శీషా బ్యూ సిస్టర్ వచ్చేసారు, చదవండి రెండు. మీ అన్నది మీది, మీరే చదివేసేయండి. టెలిగ్రామా? ఓకే, యాక్చువల్లీ నాకు ఒకరు తెలుగు స్పీకర్ అని పేరు పెట్టారు తెలుసా మీకు, బఫ్ అని పిలుస్తాను కదా, వాళ్ళు నన్ను తెలుగు స్పీకర్ అని పిలుస్తారు. అంకిల్ కి వీడియోస్ చెక్ చేస్తాం. అవును, 1 వీక్ నో వీడియో. 1 వీక్ అంకిల్ కి నో వీడియో చూసుకుంటాం. మోని దగ్గర ఉన్నారు కదా, స్ట్రైక్ చేస్తాం ఇప్పుడు. నెక్స్ట్ రామ్ కి బయట ఫుల్ గా చూడు కదా అంకిల్. అది రామ్ కమ్మా సిస్ అది సరిగా చదవండి. థ్యాంక్ యూ ఆంటీ. ఓకే కింద నైస్ వాస్విక్ ఇచ్చాను, నైస్ ఇంటరాక్టివ్ ఇండియన్ వీలాగర్స్
పూర్ణిమా, గుడ్ మార్నింగ్ జీ. మళ్ళీ మీరే మేబీ పెంచుకుంటున్నారా ఏమో. మీరు ఇదికే ఇప్పుడు ఇట్లా చెప్తారు కదా, మేము కొన్ని వీడియోస్ వచ్చేసరికి లైక్ కాపీ రైట్ ఎట్లా చేసుకోవాలి, కాపీ రైట్ తీయాలి, ఇది అండి సూపర్ వీడియో, యూస్ఫుల్, వెరీ యూస్ఫుల్ ఫర్ మీ అని రాస్తారు. అది లేకుండా కొన్ని వీడియోస్ మేము ఇన్ఫర్మేషన్ వేరే ఇస్తాము, అది కూడా వెరీ యూస్ఫుల్ ఫర్ మీ అని రాస్తారు. ఆ కమెంట్స్ చూడేటప్పుడు భలే నవ్వు వస్తుంది నాకు. మన బీచ్ కమెంట్ మళ్ళీ వచ్చింది, బీచ్ లో ఏమో బీచ్ లో స్నేక్స్ ఉందా సిస్టర్? నిజంగానే అట్లంటే నేను వైజాగ్ బీచ్ కి అసలు రాను, నేను చెన్నై బీచ్ లోనే మేనేజ్ చేసుకుంటా. గుడ్ మార్నింగ్, యువర్ రియాక్షన్ ఇస్ గుడ్. అమ్మ నేర్పిన రుచులు, వేణి తెలుగు ఛానల్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇస్ శీషా వి తెలుగు విలాగ్స్. సంపాదన బాబు, సంపాదన కాదు స్పందన, స్పందన బాబు స్పందన కాదు సంపాదన కాదు. ఓకే ఏమో ఒకటి ఫ్లేవర్. గుడ్ మార్నింగ్ విజయస్, ఓకే ఫ్లేవర్ హోమ్ మేడ్, థ్యాంక్ యూ ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. మీరే నెక్స్ట్ చదవండి. ఫోన్ తీసుకొని వెళ్ళాడా? ఎస్ ఎస్ ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు కూని కూని చేస్తా. మీరు కేక్ అని టాపిక్ ఎత్తారుగా, నే నోరు వీగతుంది, ఊరుతుంది, ఏదో తింటున్నారు కాదు. మీరు తింటూ చేస్తున్నావు కదా కామెంట్, లాస్ట్ కామెంట్ నోరు ఊరుతుంది. కావాలా సిస్టర్ ఫస్ట్ కామెంట్ సెక్షన్ వచ్చారు, టీ కాఫీ ఏదైనా కావాలా? మీ ఇంట్లో గ్యాస్ ఉంటది, వేసుకొని పెట్టుకొని వచ్చేసి టీ కలిసి తాగుతాము. నైస్ షేరింగ్, నైస్ షేరింగ్, నైస్. ఎప్పుడు ఓటింగ్ నంబర్? ఓటింగ్ నంబరా? ఏంటి ఓటింగ్ నంబర్ సిస్టర్? ఓటింగ్ అడిగారు మీ తెలికి, నాది ఎప్పుడు నో నో అంట. ఓటింగ్ ఓ ఓటింగ్ నోవా? ఎన్నో నంబర్ అంటున్నాను. అవునా? బీచ్ బఫ్ అది. 8th క్లాస్ రాధా గోపాలం ఛానల్. ఇన్ఫో వచ్చింది రామ్ బ్రో. ఇన్ఫో లేదు, వీడియోలోనే చెప్పాను పీజీ వరకు. అయ్యో పీజీ నేను కంప్యూటర్ సైన్స్ తో చేసుకున్నాను సిస్టర్, స్నేక్ తో చేయలేదు సిస్టర్. సీసా తెలుగు విలాగ్స్ మళ్ళీ అదిశయం కాదు, నయము అభ్యుదయము జరిగింది అన్నాని. అనాలి అనాలియా? అద్భుతం అనాలి. అద్భుతం ఏంటి? అద్భుతం. ఈసారి ఎవరు వస్తారో వాళ్ళకి మటుకు మంచి పద్యం ఒకటి రాసుకుని రండి అమ్మాయి తెలుగులో. అవును, వేణి సిస్టర్ కమెంట్ కూడా ఉంది. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ రామ్ బ్రో ఇన్వైటింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియో. మీ అండ్ మై సన్ ఆల్సో ఎంజాయ్డ్ యువర్ కంపెనీ, వెరీ ఫనీ వీడియో షూటింగ్, థ్యాంక్ యూ వెరీ సో మచ్ అంట. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ శ్రీశా సిస్టర్ కూడా అట్లా మెసేజ్ చేస్తే బాగుంటుంది. అబ్బాయి ఉన్నాడా? పాట ఏమైనా పాడతాడమ్మా? బీచ్ ఇంకా ఉంది. మై హోమ్ టిప్స్ థ్యాంక్ యూ యూస్ఫుల్, అన్ని థ్యాంక్ యూ యూస్ఫుల్లే. అంతే అన్ని అంతే. ఓకే సిస్టర్, మీ అబ్బాయి ఏమైనా మాట్లాడతారా? ఏమైనా రైమ్ స్కీమ్స్ అక్కడ పాస్ చేయండి. ఓకే పాడమ్మా. Yeah.
ఏంట్రా పొట్టబొమ్మ ఓ మై గాడ్ డాడీ ఇద్దరిని కలిసేసారు, అది రెండు డిఫరెంట్ సాంగ్ రా. అదే అదే రెండు సాంగ్ యాడ్ చేశారు, ఇంకా టూ సాంగ్స్ ఉందిరా ట్రై చెయ్యి. అబ్బాయి పాడరా. వేరేమైనా ఏంటి మమ్మీ కొడుతుందా? అయ్యో ఒక నిమిషం పాడమ్మ పాట. రామ్ రా అంటారా రామ్ అని నన్ను పిలుస్తున్నాడా? రే తెలుసు తెలుసురా, తెలియకుండా తెలియజేస్తున్నావా రా నువ్వు? అదే నేను కూడా షాక్ అయ్యాను, తెలిసి చేస్తున్నాడా తెలియకుండా చేస్తున్నాడా? ఇక్కడ చూస్తున్నాను అంటే ప్లానింగ్ లోనే ఉన్నావురా రే, తెలిసిపోయిందిరా. నీ ఇంటి పక్క వస్తే నన్ను అడుగు. ఏంట్రా ఓకే ఓకే నవ్వును, చూడు ఫింగర్ ఆన్ ది లిప్స్. అంకుల్ లోపల ఉన్నారా? ఓకే సిస్టర్ థ్యాంక్ యూ రా బాయ్. వాడి పేరు ఏంటి? వాడి పేరు వాడి పేరు బన్నీ చెర్రీ. ఓకే ఫుల్ నేమ్ చెప్పండి సిస్టర్. హాయ్ ఫుల్ నేమ్ ఏంట్రా? ఏంటి సిస్టర్ ట్రైనింగా? సిస్టర్ ట్రైనింగ్ కదా, నిజం చెప్పండి. ఓ మై గాడ్, అరే నన్ను చూస్తే అంకిల్ లాగా ఉందారా నీకు? నన్ను చూస్తే అంకిల్ లాగా ఉందా? పిలువు పిలువు తప్పులేదు. సాత్విక్ సాహిత్. ఓకే మీరు ఇచ్చేది ఓకేమ్మా. కనిపిస్తున్నానా? హాయ్ మా. ఇప్పుడు కూడా నేనే ఓకే. ఛానల్ పేరు చెప్పే సెండ్ చేసేద్దామా? ఓకే బాయ్ 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 చెప్పమ్మా. పెద్ద అబ్బాయిని పిలవండి ఒకసారి. నానా నీకు ఇష్టమైన మమ్మీ చేసిన కుకింగ్ లో నీకు ఇష్టమైన రెసిపీస్ ఏంటమ్మా? దగ్గర మమ్మీ ఏంట్రా ఇంత పెద్ద లిస్ట్ చేస్తున్నావు, కానీ నువ్వేంట్రా ఇంత సన్నగా ఉన్నావు లాభం ఇవ్వకుండా? అదే బాగా సన్నగా ఉన్నావు ఏంటి? తిన్నాడా? 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 ఫుడ్ కాదా? తినిపించాలి సిస్టర్ తినిపించాలి.
ఓకే సిస్టర్, చూద్దాం, బాయ్. ఓకే బాయ్. తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తన ఛానల్లో ఎలాంటి వంటలున్నాయి, వాళ్ళ పిల్లలు చెప్పారు కదా ఏ లిస్టులు ఫేమస్ అనేది, ఆ ఛానల్లోకి వెళ్ళి అవి కూడా కుక్ చేసి మీ పిల్లలకు పెట్టండి. ఓకే బాయ్ బాయ్.